అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్కు టీడీపీ పి గణవరుణ్ టికెట్ ఇవ్వద్దని కొన్ని బ్రాహ్మణ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఈ ఆందోళన బాటపట్టడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదండి. ఎంతో కష్టపడి ఎన్నో శ్రమలు కూర్చి ఎన్నో భౌతిక దాడులు ఎదుర్కొన్న తర్వాత రాజేష్ మహాసేనకు టీడీపీ ఒక అవకాశాన్ని కల్పించింది. మేము రాజేష్ మహాసేనకు మద్దతుగా నిలుస్తున్నాం. ఒక దళిత కాన్స్టిట్యూన్సీలో బ్రాహ్మణులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్తో మీరు ఆందోళన బాట చేపట్టారు. మీరు రాజ్యాంగాన్ని కూలంకుషంగా పరిశీలిస్తే ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో అగ్రకులస్తులు ఎలా ఎమ్మెల్యే టికెట్ అడుగుతారు? ఇది చాలా హాస్యాస్పదం. అంటే దళితులు బాగుపడతాం మీ బ్రాహ్మణ సంఘాలకు ఇష్టం లేదా? ఎన్నో ఆటుపోట్లతో పోలీసు దెబ్బలతో కుటుంబానికి దూరమైన రాజేష్ మహాసేన ఈరోజు టీడీపీ ఒక చక్కటి అవకాశం కల్పించింది ఎమ్మెల్యే సీట్ ఇచ్చి. మేము అందరం మా దళిత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు రాజేష్ మహాసేన వెంట ఉన్నాం. రాజేష్ మహాసేన ఒంటరివాడి కాదు. అంబేద్కర్ ఆశయసమితి సాధనకై మేము తీవ్రంగా కృషి చేస్తాం. ఇప్పుడు మాకు తెలిసిన వార్త ఏంటంటే మహాసేన రాజేష్ అన్న అతను మరి గత 5-6 సంవత్సరాల నుంచి చాలా విషయాల మీద అతను పోరాడుతున్నాడు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ చంద్రబాబు నాయుడు గారు సీటు ఇవ్వటం అనేది సరే హర్షవర్ధం. అయితే దానికి మేము అతను ఏ పార్టీలో సీట్ తెచ్చుకున్నందుకు మేము అందరం కూడా గర్విస్తున్నాం. ఇప్పుడు అనేక ఎస్సీలు అందరూ కూడా అనేక పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ నాయకులు వాళ్ళు గుర్తించి సీట్ ఇచ్చేది అనేది వాళ్ళ యొక్క పార్టీ యొక్క అవసరాలను బట్టి ఇచ్చారు. ఇవ్వాలి వద్దనే నిర్ణయించేది మీకు సంబంధం లేని విషయం. కాబట్టి బీజేపీ వాళ్ళు మహాసేన రాజేష్కి సీటు ఇవ్వద్దని చెప్పే దమ్ము ధైర్యం మీకు ఎక్కడ ఉంది? ఏంది అతనికి సీటు ఇస్తారా గెలుస్తారా లేదా అతను యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు కూడా పోటీ చేసే రాజ్యాంగ హక్కులు మరి అంబేద్కర్ రాసిన హక్కుల ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంది. ఈరోజు 10th క్లాస్ నుండి డిగ్రీ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా రాజకీయాలు పోటీ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని బట్టి గౌరవించాలి. కానీ ఏదో స్వార్థ ప్రయోజనాల కోసం లేదో మీడియా పబ్లిసిటీ కావడానికి ఏదో 4 మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని తప్పుదావ పట్టించే ఏ రాజకీయ పార్టీలు కూడా ఒకటే చెబుతున్నాం ఈ సందర్భంగా అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నాం. మీరు ఎప్పటికైనా మీ మనస్తత్వాలు మీ బుద్ధులు మార్చుకొని నిజమైన అంబేద్కర్ వారసులు కానీ అంబేద్కర్ని గౌరవించాలంటే మీరు అంబేద్కర్ గారు చెప్పిన బాటను నడవాలంటే ఆయన ఏదైతే దిశ చూపించాడో ఆ బాటను నడవకపోతే రాబోయే కాలంలో రాజకీయ పార్టీలందరికీ కూడా ఇదే మేము అంబేద్కర్ ఇష్టలుగా మీకు ఓటు ద్వారా బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బ్రాహ్మణ సంఘం అని వాళ్ళు మేము అందరం కూడా గౌరవిస్తాం. మరి బ్రాహ్మణులకి ఇంకొకటి గత 300 సంవత్సరాల చరిత్ర క్రితం వెళితే బ్రాహ్మణుల కన్నా కూడా బ్రాహ్మణుల దగ్గర చదువుకొని బ్రాహ్మణుల కన్నా మాలలే చాలా తెలుగులవాళ్ళు మంత్రాలు గింత్రాల కన్నా కూడా ఎస్సీల్లో మాలలో కానీ ఎస్సీల్లో మాదిలు కానీ చాలా తెలుగులవాళ్ళని వాళ్ళే ఒప్పుకున్నారు. మనం అందరూ అన్నదమ్ములుగా ఉంటే చాలా ఐక్యతగా ఉంటుంది అని బ్రాహ్మణులు ఒకప్పుడు పూర్వీకులు ఒప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. గత చరిత్ర పుస్తకాలను తీసి చదివితే చాలా చరిత్ర ఉంది. మరి అలాంటి చరిత్రను మీరు మర్చిపోయి ఎస్సీలంటే ఏదో తక్కువ చూసి ఈరోజు మతతత్వ ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము ఇప్పటికే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మార్చుకొని మీరు ప్రజాస్వామ్యంలో ఉన్న మనం అందరం కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.